నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీలకు ఓడిపోయే సీట్లు కేటాయిస్తున్నారని విమర్శించారు ఏపీలో జగన్ పాలనకు చర్మ గీతం పాడాల్సిన సమయం ఆసనమైందన్నారు ఆడు నేడు ఎప్పుడు బీసీ సోదరులకు ఎక్కువ సీట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అటు కౌన్సిల్లో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి నామినేటెడ్ పోస్ట్ లో కానివ్వండి పెద్ద ఎత్తున బీసీ సోదరులకే మేము సీట్లు ఇచ్చాం రేపు పార్లమెంట్లో కూడా అంటే ఎంపీ లోక్సభ కానివ్వండి రాజ్యసభ కూడా ఎక్కువ శాతం బీసీని పంపించాలని ఇప్పటికీ బాబుగారు నిర్ణయించుకున్నారు మేము వెలి క్యాండిడేట్స్ ప్రకటించినప్పుడు అది మీకు తెలుస్తుంది రెండు సార్లు వైకాపా పార్టీ నుంచి మంగళగిరిలో ఎవరు గెలిచారండి ఆయన పేరేంటండి ఆల రామకృష్ణారెడ్డి గారు సో ఇప్పుడు సడన్ గా ఓడిపోతున్నాను తెలిసి లేచి ఏదో మ్యాజిక్ చేయాలని ప్రయత్నిస్తే అది ఫెయిల్ అవుతుంది వాళ్ళ పార్టీ రెండుసార్లు ఇచ్చింది కదండి అలా రెడ్డి గారికి రెండుసార్లు టికెట్ ఇచ్చింది కదా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నైతిక హక్కు వాళ్ళకి ఎక్కడుంటుందండి రెండోది వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఓడిపోయే సీట్లన్నీ ఇస్తున్నారు బీసీ సోదరులు గెలిచే సీట్లంతా వాళ్ళు సమాజ ఒక్క సామాజిక వర్గం ఇచ్చుకుంటున్నారు అది కరెక్టా సో ఇప్పుడు విజయ్ గుంటూరు వెస్ట్ ఇచ్చారు వేవ్లో కూడా గెలవలేదు వాళ్ళు నెంబర్ వన్ మంగళగిరి రెండుసార్లు గెలిచారు ఈసారి గ్యారంటీగా వైకాపా పార్టీ ఓడిపోతాం ఖాయం అది తెలిసే ముందరు తప్పిచ్చారు దానికన్నా ఏం చేశారు చెప్పండి కడప ఎంపీ ఇవ్వనండి బీసీసీ బీసీలకి కడప ఎంపీ ఇవ్వనండి ఎవరు ఇవ్వద్ది అంటున్నారు గెలిచే సీటు కదా గ్యారెంటీ గన్ షాట్ సీట్ కదా సొంత బంధువు కాదని ఇమ్మనండి అప్పుడు ఒప్పుకుంటా ఓకే గెలిచే సీటు ఉంది కదా పులివెందల అది ఇవ్వనండి అరే ఓడిపోయే సీట్లు బీసీ సోదరులకి ఇచ్చి మేదో న్యాయం చేస్తున్నాం పొడి చేస్తున్నాం అంటే ఎవరు నమ్ముతారు స్వామి ఇక్కడ అడుగుతున్నా ఎవరు నమ్ముతారు ఇప్పుడు గతంలో గెలిచిన చెరుకులూరుపేట సీటు కాదని ఎప్పుడు గెలవని వెస్ట్కి తీసుకొచ్చి అభ్యర్థిని పెడితే ఎట్లా వర్కౌట్ అవుతుంది నాడు నేడు ఎప్పుడు బీసీ సోదరులకు ఎక్కువ సీట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అటు కౌన్సిల్లో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి నామినేటెడ్ పోస్ట్లో కానివ్వండి పెద్ద ఎత్తున బీసీ సోదరులకే మేము సీట్లు ఇచ్చాం రేపు పార్లమెంట్లో కూడా అంటే ఎంపీ లోక్సభ కానివ్వండి రాజ్యసభ కూడా ఎక్కువ శాతం బీసీని పంపించాలని ఇప్పటికీ బాబు గారు నిర్ణయించుకున్నారు మేము వెళ్ళ క్యాండిడేట్స్ ప్రకటించినప్పుడు అది మీకు తెలుస్తుంది రెండుసార్లు వైకాపా పార్టీ నుంచి మంగళగిరిలో ఎవరు గెలిచారండి ఆయన పేరేంటండి ఆల రామకృష్ణారెడ్డి గారు సో ఇప్పుడు సడన్ గా ఓడిపోతుందని తెలిసి లేచి ఏదో మ్యాజిక్